నందిగామలో శంకరయ్య అనే నిరక్షరాస్యుడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా చిన్నప్పుడు అతడు బడికి పోలేదు. దాంతో అతడి తెలివి కూడా అంతంత మాత్రమే. ఒకరోజు శంకరయ్యకి ఉత్తరము వచ్చింది. పోస్టుమ్యాన్ జేబులోంచి కళ్ళద్దాలు తీసి పెట్టుకుని ఉత్తరము చదవడం ప్రారంభించాడు. అప్పుడు శంకరయ్య బడిలో మాస్టారు, గ్రామ సర్పంచు, షావుకారు, ఇప్పుడు ఈ పోస్టుమ్యాన్, వీరంతా ఏదైనా చదవాలంటే కళ్ళద్దాలు ఉపయోగిస్తున్నారు. కళ్ళద్దాలు పెట్టుకుంటే నేను కూడా చదవగలనన్నమాట అని మనసులో అనుకున్నాడు. అంతేకాదు, ఈసారి పట్టణానికి వెళ్ళినప్పుడు కళ్ళద్దాలు కొనాలని నిశ్చయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏదో పని మీద పట్టణానికి వెళ్ళిన శంకరయ్యకి రోడ్డు పక్కన కళ్ళద్దాల దుకాణం కనిపించింది. వెంటనే దుకాణంలోకి వెళ్ళి చదువుకోవటానికి కళ్ళద్దాలు కావాలి అని అడిగాడు. దుకాణపు వాడు కొన్ని జతల కళ్ళద్దాలు, ఒక పుస్తకం శంకరయ్య ముందు పెట్టాడు. ఆ కళ్ళద్దాలు పెట్టుకుని పుస్తకంలోకి ఎంతసేపు చూసినా చదవలేకపోయాడు శంకరయ్య. మీ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఒక్క ముక్క కూడా చదవలేకపోతున్నాను అని కోపముగా కళ్ళద్దాలు తీసి పక్కన పడేశాడు. దుకాణపు యజమాని కాసేపు ఏమీ అర్థం కాలేదు. అంతలో శంకరయ్య చేతిలోని పుస్తకము తలక్రిందులుగా ఉండటం గమనించి, మీకు చదవటము రాదు కదా అని అడిగాడు. అందుకే కదా కళ్ళద్దాలు కావాలన్నాను. మా సర్పంచు, పోస్ట్మ్యాన్ను ఇలాగే చేస్తున్నారు. నేను కూడా వాటి సాయంతోనే చదవాలనుకున్నాను అని చెప్పాడు శంకరయ్య. ఈ మాటలకు దుకాణపు యజమాని పగలబడి నవ్వాడు. నువ్వు ఉత్త అమాయకుడిలా ఉన్నావు. కళ్ళద్దాలు చదవడానికి ఉపయోగపడవు, కళ్ళు బాగా కనిపించటానికే ఉపయోగిస్తాయి. చదువు నేర్చుకుంటేనే ఎవరైనా చదవగలిగేది. చిన్నప్పుడు బడికి సరిగ్గా వెళ్ళకపోతే ఇంతే. ఇప్పటికైనా మీ ఊళ్ళో మాస్టారిని ఎవరైనా బ్రతిమాలి అక్షరాలు నేర్చుకో, అప్పుడు అన్నీ చదవచ్చు అని చెప్పి బయటికి పంపేశాడు.